పాకిస్తాన్ సరిహద్దును దాటి మొట్టమొదట మనకి అప్పట్లో రెండు ఇన్సిడెంట్ జరిగినాయి. 2018 టైంలో 16 టైంలో ఒకటి, 18 టైంలో. 16 టైంలో జరిగినటువంటి అప్పుడు సర్జికల్ స్ట్రైక్ 1 జరిగింది. సరిహద్దులు దాటి వెళ్ళి మరి తీవ్రవాద శిబిరాల మీద అటాక్ చేసి వెనక్కి తిరిగి వచ్చింది మన సైన్యం. తర్వాత మళ్ళీ 2018-19 టైంలో జరిగినటువంటిది మన సైన్యం మీద దాడి చేసినట్టు పుల్వామా ఇన్సిడెంట్ జరిగితే దానికి ప్రతీకారం కింద అంతకుముందు పఠాన్కోట్, తర్వాత పుల్వామా, బాలాకోట్ మీద అటాక్ చేసి వచ్చాం. డైరెక్ట్ గా సర్జికల్ స్ట్రైక్స్ అంటే నిర్దేశిత లక్ష్యాన్ని ధ్వంసం చేయడం. వాస్తవంగా అంతకు ముందు ఒకసారి ఆ మధ్యలో ఇంకొకటి జరిగింది, అది మయన్మార్ సరిహద్దు, ఏదైతే బర్మా అంటుంటామో. మన దగ్గర ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు చైనా ప్రోత్సాహంతో నడుస్తూ ఉంటారు, వాళ్ళకి ఆయుధాలు డబ్బులు వాళ్ళు సమకూరుస్తుంటారు. వాళ్ళు ఈ దేశంలో అలకల్లోలం చేసేసి సరిహద్దు దాటి మయన్మార్ లోకి పారిపోతుంటారు. మయన్మార్ లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే సైన్యం కానీ చైనా సైన్యంతో టైఅప్ అయి వాళ్ళ జోలి వదిలేస్తుంటారు, వాళ్ళ జోలికి వెళ్ళదు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పడి చిన్న చిన్న గ్రామాల్లాగానే మెయింటైన్ చేసేస్తూ ఉంటారు. అట్లాంటి దాని మీద మొట్టమొదట ఒకసారి భారత సైన్యం అటాక్ చేసి వచ్చింది. దాంతో మయన్మార్ ప్రభుత్వం బాధపడిపోయి, అయ్యో మేమైనా సరే తీవ్రవాదులను ఎట్లా ఎంకరేజ్ చేస్తాం, మా దేశానికి వ్యతిరేకంగా ఉన్న తీవ్రవాదులు మీరు ఎట్లా ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు, అట్లాగే మీ దేశంలో తీవ్రవాదం చేసే వాళ్ళు మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తాం, ఈసారి చెప్తే ఇద్దరం కలిసి చేద్దాం. అందుకని ఆ తర్వాత రెండోసారి వాళ్ళని కూడా పట్టుకెళ్ళి మరి ఆ శిబిరాలని ధ్వంసం చేసి వాళ్ళందరినీ కాల్చి చంపి వచ్చారు. దాదాపు 1000 మంది చచ్చారు ఆ టైంలో. అప్పుడు జరిగినాయి అది సర్జికల్ స్ట్రైక్స్ 3-4 అనాలి, బట్ అది అనం మనం, ఎందుకంటే వీళ్ళు కూడా హైప్ ఇవ్వలేదు దానికి. ఎందుకంటే అక్కడ ఈశాన్య రాష్ట్రంలో గిరిజనను రెచ్చగొట్టడానికి దాన్ని వాడతారు, ఎందుకంటే గిరిజన సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళే చైనా ప్రోద్బలంతో ఆయుధాలు చేతబట్టి మనల్ని నాశనం చేసేటువంటి కుట్రలు పన్నుతుంటే, దేశ వ్యతిరేక కుట్రలు పన్నుతుంటే జరిగినటువంటి. ఇప్పుడు తాజాగా మరొక సర్జికల్ స్ట్రైక్ జరిగిందని చెప్పాలి. ఈశాన్య రాష్ట్రాలలో చైనా పెంచి పోషిస్తున్న తీవ్రవాద సంస్థ అయిన పిఎల్ఏ కేవైకేఎల్ వీళ్ళని బృందాలు ఏవైతే మయన్మార్లు మొన్న మధ్యనే ఈశాన్య రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, గందరగోళం జరిగింది కదా, మత ఉద్రిక్తత రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరిగింది కదా, అలా చేసేసి సరిహద్దు దాటి అవతలకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని శాటిలైట్ పిక్చర్స్ ద్వారా అట్లాగే వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా ట్రాక్ చేసి ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి మయన్మార్ సైన్యంతో చెప్పారు. వాళ్ళు కూడా చైనాతో సంబంధం లేకుండా ఇట్లాంటి వాటిలో మేము కూడా మీతో వస్తాం, ఎందుకంటే వాళ్ళకి భయం ఏముందంటే ఇప్పుడు మయన్మార్ లో సైనిక పాలన అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఆయుధాలతో ట్రైనింగ్ అవుతున్నారు, అవుతున్నటువంటి వాళ్ళు ఇండియాకి వస్తానంటే మనం ఏం అంగీకరించలేదు కాబట్టి అట్లా అదే కనుక మనం ఎంకరేజ్ చేస్తే మయన్మార్ సైన్యం మొత్తాన్ని ఓచుకోతకు వస్తారు వాళ్ళందరూ, కాబట్టి అట్లాంటి పని మనం చేయలేదు కాబట్టి మీతో మేము కూడా వస్తామంటే ఇప్పుడు తాజాగా ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. ఓవరాల్ గా మయన్మార్ లో తలదాచుకుంటున్నటువంటి చక్కగా మంచి శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నటువంటి పిఎల్ఏ కేవైకేఎల్ మీద అటాక్ జరిగింది, వందలాది మంది ఓచకోత కోసి పడేశారు మన సైన్యం.